What's up, baby? ఎందుకింత లేట్ అయింది? ఎందుకంటే మధ్యలో వచ్చేటప్పుడు పోలీసు వాడు పట్టుకున్నాడు. ఓవర్ స్పీడింగ్. 120 స్పీడ్ లో వస్తున్నా నేను. మస్తు రూల్స్ మాట్లాడి 500 రూపాయలు అడిగిండు. 1000 రూపాయలు ఇచ్చిన నేను. గెస్ వై? అన్న నేను వచ్చేటప్పుడు కూడా అదే స్పీడ్ లో వస్తాను. అట్లుంటది మనతో. ఈడో పెద్ద ఇలాఖాతా మాఫియా నడుస్తున్నదిరా. వాని తెలిసిన సంగతి నీకు తెలియదు, నువ్వున్న సంగతి నా తెలియదు, నేనున్న సంగతి నీకు తెలియదు. ఈడ అన్ని తెలిసిన క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారా అంటే అది మన ఆస్కార్ అవార్డ్ విన్నర్ రాధిక అక్క. అక్కను ఆపకుంటే మాత్రం మనందరం దేవునికి ఆప్తులం అయిపోతాం రా. నువ్వు ఆల్రెడీ అయిపోయినావు అనుకో, ఇట్స్ సెకండరీ థింగ్. ఎందుకు అట్లా పోలీస్ పోలీస్ అంటే భయపడుతున్నావు నువ్వు? పాత కేసులు ఏమైనా ఉన్నాయా నీ మీద? ఏ ఉంటే చెప్పు, నేనేం అనుకోను. ఎందుకంటే నేను ఒక నైట్లో ఒక సర్ప్రైజ్ హ్యాండిల్ చేయగలుగుతా రాధిక. ఇట్లా మల్టిపుల్ అంటే నాతో కాదు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ పోయినాక అక్కడ సడన్ గా ఇట్లా నువ్వు ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ నంబర్ 1 క్రిమినల్ అని తెలిసిందంటే గుండాయి చేస్తా నేను. అసలు డెలికేట్ మైండ్. ఈ బిల్డింగ్ లో సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. ఎవడైనా చచ్చిపోతే శవం ముంగట డ్యాన్స్ వేస్తారు కదా రాధిక, నేను ఆ డ్యాన్స్ కిందేసి పైకొచ్చిన. ఐ హ్యావ్ వన్ సజెషన్ ఫర్ యూ. పోయి కార్లో ఏసీ ఆన్ చేసుకొని రిలాక్స్ గా స్విగ్గీ ఓపెన్ చేసి ఒక ఫ్రెష్ ఫ్రూట్ వాటర్ మెలన్ ఆర్డర్ చేసుకొని రిలాక్స్ గా నువ్వు. మనం చేసేది లంగ పని, కాంట్రిబ్యూషన్ లేదు నీది. మళ్ళీ ఊపర్స్ నాకు బొంగుల కరెక్షన్లు అన్నీ చెప్తున్నావు. ప్లీజ్ నువ్వు వెళ్ళి రిలాక్స్గా, నాకు అలవాటే సెవెల్ పాతి పెట్టు, నేను రోజు చేసేది ఫినిష్ చేసుకుని వస్తా. ఆ గుణపం తీసుకురా. గుణ వాట్? దట్ లాంగ్ ఐరన్ రాడ్ దట్ యు హ్యావ్ పుట్ ఇన్ మై. ప్లీజ్ గెట్ ఇట్. ఎందుకు టిల్లు నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లం నీకు? నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? అవును టిల్లు, చెప్పు. చెప్పు, నేను ఇది నీకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా చూడు. అది సెకండ్ హైలైట్ ఆఫ్ ద నైట్ అది. కానీ చెప్తా నేను అవలగానే కాబట్టి ఇను. ఆ పోలీసుడేమో ఇంటికి వచ్చి రక్తం చూసిండు అంటున్నావు, భయపడ్డా కానీ నమ్మినా. మళ్ళా వాణ్ణేమో మచ్చానికి గట్టేసిన అంటున్నావు, నమ్మకం బాయ్, సారీ. ఇప్పుడేమో వాడికి వీడియో ఇచ్చిండు అంటున్నావు, అవసరం అట్లున్నది నమ్మినా. కానీ వాళ్ళు రూపాయి గుడి లేదంటున్నావు. I am thinking that is not how blackmail works. Mala namakam bhai. At every junction, it's a Hanuman junction. Do him. అసలు ఏడున్నావు అన్న, ఏం చేస్తున్నావు? ఏం అంటే ఏం చెప్పాలరా మార్కస్, ఒక ల్యాండ్ ఉన్నది, అది మన సొంతము, మన పర్సనల్ అని అనుకున్నా నేను. కాకుంటే ఊర్లో ఉన్న వాళ్ళ అందరి పేరు మీద ఉన్నది, అది ఏం చేస్తాము? అదేదో సెటిల్మెంట్ ఉంటే అదేదో హోటల్ పోతున్నాను. ఆ పెడతారు నోట్ల పెద్ద ముద్ద, తినేసి వస్తా. నువ్వు ఎక్కువ క్వశ్చన్లు అడగకు, మళ్ళీ నేను నిజం చెప్పేస్తా. అటుంటది మనతో. నేనేమంటానంటే వీడు గతం మర్చిపోయి మంచిదైంది. వచ్చిండా సైంటిస్ట్? ఎందుకంటే పెద్ద పెద్ద గుర్తుంచుకునేంత గతమేం కాదు. నువ్వేం పీకి గట్టలు కట్టినావు? నువ్వేమన్నా ప్రభాస్వా? మొత్తం మహేష్ మాది నువ్వు చేయబట్టే నడుస్తుంది. నేను రిలయన్స్ ఆఫీసర్ని. నువ్వు రిలయన్స్ కంపెనీలో వర్క్ చేస్తావు అంతే. దట్ కంపెనీ ఇస్ నాట్ బిలాంగింగ్ టు యూ.